సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్టు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఉస్మాన్ యూనివర్సిటీలోని లా కాలేజ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ కై బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని, దక్షిణాదిలో మొదటి ర్యాంకులో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎందరో మేధావులు ఉన్నారని, అటువంటి వారికి ఏ పార్టీ కూడా సీటు కేటాయించలేదని విమర్శించారు. ప్రస్తుత అన్ని రాజకీయ పార్టీలు ఓట్లను నోట్లకు కొనుక్కునే వారికి టికెట్ కేటాయించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రతి బస్తీని అన్ని రకాలుగా ఆదుకుంటున్నానని, బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్లమెంటు స్థానాన్ని ఒక్క స్థానాన్ని కూడా కేటాయించలేదు. 17 స్థానాలలో మొత్తం భారతదేశంలోనే ఒక అత్యంత అంటే టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి, దక్షిణాదిలో మొదటి ర్యాంకులో ఉంది. మరి అట్లాంటి విశ్వవిద్యాలయము మేధావులను తయారు చేస్తున్న విశ్వవిద్యాలయం నుండి ఒక్కరిని కూడా మేధావిని పంపకపోవడం అంటే పార్టీల ఉద్దేశం ఏంటి? ఈ పార్టీలేవి కూడా డబ్బున్న వాళ్ళు, కోట్ల రూపాయలు కుంభకు కుమ్మరిచ్చే వాళ్ళు, ఓట్లను పశువుల సొంతలుగా కొనుక్కున్నట్టుగా పిచ్చలవిడిగా కొనుక్కునే వాళ్ళు, గూండాలకి రౌడీలకి టిక్కెట్లు ఇస్తూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారు. ఇవాళ అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మరే పార్టీ అయినా సరే మేధావి వర్గానికి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వకుండా, దగ్గరికి రానివ్వకుండా ఇవాళ ఏంటంటే పార్టీలు ప్రజల గురించి కాదు, పార్టీలకు బానిసలు చేసే వాళ్ళు, పార్టీలకు బానిసగిరి చేసే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. నేను ప్రజలకు బానిసను, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏవైతే కల్పించాడో ఆ రాజ్యాంగానికి బానిసను కానీ ఏ పార్టీలకు ఏ వ్యక్తులకు బానిసను కాదు. మరి ఎవరికైనా ఇప్పుడు పోటీ చేస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్లో పోటీ చేస్తున్న ఒక్క అభ్యర్థికైనా రాజ్యాంగం గురించి తెలుసా, న్యాయశాస్త్రాన్ని చదివాడా, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా? కనీసం ప్రజలకు సంబంధించిన మాత్రమే గృహాలు తయారై ఉన్నాయి. మరి అలా ఎంతమందికి కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారికి ఎంతమందికి ఉపాధి ఇచ్చిండు, కేసీఆర్ గారికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, మొత్తం యావత్ తెలంగాణలో 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ దాదాపు కోటి మంది పైగా ఇవాళ టీఎస్పీఎస్సీలో నిరుద్యోగులు ఎన్రోల్మెంట్ అయినరు. మరి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చిండు అంటే 30,000 మందికి ఉద్యోగం ఇచ్చిండు. మరి ఇది ఆయన సమర్థవంతమైన పాలన? ఇదా కేసీఆర్ గారు మొత్తం దేశానికి మోడల్ ఇస్తున్నాడు, మోడల్ పరిపాలన? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బస్తీలను ఒక్కసారి నరేంద్ర మోడీ గారు, ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రండి, మొత్తం చీకటి బతుకులు వీళ్ళ ఎంత, ఈ 9 బస్తీల బతుకులంతా చీకటి బతుకులు, ఎవరికి సరిగ్గా కరెంటు లేదు. హైదరాబాదు నడిబడ్డున ఉన్న ఉస్మానియాలో 9 బస్తీలలో సుమారు 12,000 మంది ఉన్నారు. ఈ 12,000 మంది కటిక చీకటిలో ఉంటున్నారు. వాళ్ళ సమస్యలు 100 ఏళ్లలో ఒక్క సమస్య పరిష్కరించబడలేదు. 100 ఏళ్ళు ఉస్మానియాలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. బస్తీ వాసుల కన్నెత్తు చూడలేదు. వాళ్ళు రోడ్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, నిప్పులు ఉన్నాయా, ఎట్ల వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఉపాధి ఉందా, ఉద్యోగాలు ఉన్నాయా, పట్టించుకోలేదు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎవరికైనా సరైన ఉపాధి అవకాశం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఫెలోషిప్ లేదు, ఒక స్కాలర్షిప్ లేదు, ఒక మంచి హాస్టల్ లేదు. మరి ఇవాళ మొత్తం మేము ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఉద్ధరిస్తామని కేసీఆర్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి మీ ఉద్ధరణ ఏందో ఒక్కసారి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చర్చకు వస్తారా? ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చర్చకు రండి. మీరు ఏ ప్రధాన పార్టీలు అధికారం, కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీలు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అసలుతో ఇతర ఉపాధ్యాయులతో పెట్టిస్తాం. మీరు ఉస్మానియాలో ఇంతవరకు ఒక్క పోస్ట్ నింపినరా? మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంతవరకు ఒక్క రూపాయి బడ్జెట్ అదనంగా ఇచ్చిరా? యూజీసీ నిధులు తప్ప మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంతవరకు పాలక సమాజం పెట్టినరా? పాలక మండలిని ఏర్పాటు చేసినరా? 5 ఏళ్లలో చేయలేదు. అంటే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 500 తెలంగాణలో ఉన్న మొత్తం ఈ సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్న బస్తీ వాసులు ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ ఇంకొకటి కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేస్తా, ఉద్యమాన్ని చేస్తా అంటున్నాడు. నేను 2014లో ప్రారంభించిన హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్, మంత్రి ఎంపీలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లోనే హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయాలన్నాడు. అది కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాను.
మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో నేను ఉద్ధరిస్తున్నా అని చెప్పి హైదరాబాద్ ఉద్యమం చేస్తున్నాడు. నువ్వు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు నువ్వు నీ కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీలో తీర్మానం చెప్పి నీ రాహుల్ గాంధీతో చెప్పి అప్పుడు మాత్రమే నమ్ముతారు. అంతేగాని తెలంగాణ ఉద్యమం అప్పుడు చంద్రబాబు మాటలు నమ్మి జై తెలంగాణ అనని నువ్వు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అనలేదు. మరి అలా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అనే హక్కు మాకుంది, ఆ పేటెంట్ రైట్ మాది. హైదరాబాద్ను నన్ను గెలిపిస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాను సెకండ్ క్యాపిటల్ చేసి ఇవాళ పార్లమెంటు సుప్రీంకోర్టు ఇక్కడ ఏర్పాటు చేస్తా, అలాగే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్మిస్తా, 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తా, అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము 25% పేదలకు అందిస్తా, అట్లాగే కార్పొరేట్ స్కూళ్ళలో 25% ఉచిత వైద్యం అందిస్తా, విద్య అందిస్తా. ఇవాళ మొత్తం ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.